హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను వీడియో పెట్టుకుని రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే బీచ్ రోడ్లో ఉన్నానండి. బీచ్ రోడ్ నుంచి తోటలకొండ చూపిద్దామని చెప్పేసి అలా ముందుకు వెళ్తున్నాను. సో నేనైతే ఆల్మోస్ట్ తోటలకొండ దగ్గరికి వచ్చేసానండి. సో ఇప్పుడు మనం తోటలకొండ చూడబోతున్నామండి. తోటలకొండ దగ్గర మనకి తోటలకొండ బీచ్ ఉంటుందండి. తోటలకొండ బీచ్ న్యాచురల్ ఆర్ట్స్ బీచ్ అండి. అది మీకు బీచ్ రోడ్ బ్లాగ్లో చూపించాను, బాగుంటుంది చూడండి. సో ఇదిగోండి తోటలకొండ అయితే వచ్చామండి. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది కదండి, ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి 20-50 రూపీస్ తీసుకుంటారండి. బైక్కి అయితే 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్ అండి. తర్వాత 9 to 5 అండి టైమింగ్స్. అయితే 5:30 వరకు అలా చేస్తారు, కానీ 5:30కి వెళ్తే మాత్రం రేర్ కండిషన్స్ అండి. నేనైతే 5:30కి వెళ్ళాను, వాచ్మెన్ అయితే టైం అయిపోయింది వెళ్ళిపోవడానికి. వాచ్మెన్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన పంపించారండి. సో మీరైతే మాత్రం 5 లోపే వెళ్ళండి, ఎందుకంటే 5:30కి వెళ్ళి మీకు అంత సీనిక్ ప్లేసెస్ ఉండవండి. 4కి వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు మంచి లొకేషన్స్ కూడా కనబడతాయి. లొకేషన్ అలాగే ఉంటుందండి, కానీ లైట్ పోతే మాత్రం మీరు వెళ్ళిన వేష అనమాట. అందుకు చూసారు కదా రోడ్ ఎలా ఉందో, సూపర్ బాగుంటుందండి. తోటలకొండ రోడ్డు మాత్రం కొండెక్కే రోడ్డు. అయితే మనం ఇలా ముందుకు వెళ్తే మాత్రం మనకి పాత పూర్వకాలనటి స్థూపాలు అయితే ఉంటాయండి. వాటి గురించి నాకు తెలిసిన విషయాలు మీకైతే చెప్తాను. అవి తెలుసుకునే ముందు ఈ పక్కన మనకైతే ఒక బుద్ధుని విగ్రహం ఉంటుందండి, దాన్ని అయితే మనం చూసేద్దాం. సో నేనైతే వెహికల్ని పక్కన ఆపి చూపిస్తాను మీకైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఆ బుద్ధుని విగ్రహం. చూసారా ఎంత బాగుందో. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారండి. ఒకళ్ళు మీరు వెళ్తే ఫొటోస్ మాత్రం మిస్ అవ్వకండి, బికాజ్ ఫొటోసే కదా మన మెమొరీస్. సో అక్కడ చాలామంది ఆడుకుంటారు. అండ్ ఈ పక్కన చెట్టు మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి, డిఫరెంట్గా ఉందండి. ఇది ఏ చెట్టునో తెలియదు, ఒకళ్ళు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. డిఫరెంట్ కలర్స్తో చెట్టు అయితే చాలా బాగుందండి. అయితే ఇప్పుడు మనం మళ్ళీ బుద్ధుని విగ్రహం చూద్దాం. ఆ కింద అయితే రాస్తుందండి, అది కూడా చదివేద్దామండి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని రాసిందండి. సో మీరు కూడా చూడవచ్చు. మనం అలా ముందుకు వెళ్తూ బౌద్ధరామైన తొట్లకొండ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ తొట్లకొండ మంగమారిపేటలో ఉందండి. విశాఖపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ భీమిలి బీచ్ రోడ్లో మంగమారిపేట దగ్గర గల తొట్లకొండపై ఒక బౌద్ధరామాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ వెళ్ళలోకి తెచ్చింది. అప్పట్లోని ఈ కొండను తవ్వినప్పుడు 9 నీటి తొట్లు బయటపడ్డాయి అనమాట. అప్పటి నుంచి కొండని తొట్లకొండ అని పిలిచారనమాట. పూర్వకాలంలో ఈ తొట్లను నీటి కొండలుగా వాడేవారండి. అది ఎలా అంటే, వర్షం పడుతుంది కానీ వర్షం నీరు వచ్చేసి వాటిలో చేరినప్పుడు ఆ వర్షపు నీటిలోని కొన్ని మూలికలు కలిగిన ఆకులను వేసి ఆ నీటిని త్రాగునీరుగా ఉపయోగించుకునేవారండి. మనకి లెఫ్ట్ సైడ్ వేయని చూసారా, ఈ వేలోకి మనకి అలయన్స్ లేదనమాట. లోపలికి వెళ్దాం, బికాజ్ లోపల సమ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. మీకు తమిళనీళ్ళలో చూసారు కదా తోటలకొండలో పాములు ఉన్నాయని చెప్పేసి, ఇప్పుడు మీకైతే పామును చూపించబోతున్నానండి. ఆ పాము అలా ముందుకెళ్ళిపోతుంది, ఏమాత్రం మేము కొంచెం ముందుకెళ్ళినా దాన్ని తొక్కేద్దు. కానీ మేము స్లోగా వెళ్ళడం వల్ల ఆ పాముకి అయితే ఇంకా ఆడదండి, కానీ చాలా డేంజరస్ అండి. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి. సో చూడండి ఎలా ముందు నుంచి వెళ్ళిందో, మీరు స్లో మోషన్లో చూడొచ్చు ఆ పాము ఎలా ముందుకు వెళ్ళిపోతుందో. సో మీరు ఎప్పుడైనా తొట్లకొండకు వెళ్తే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆ ప్లేసెస్లో ఫొటోస్ తీసుకుని మాత్రం చాలా జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని తీసుకోండి, ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం కదా. సో ఇక మేమైతే వెనక్కి వెళ్దాం అనుకున్నామండి, మళ్ళీ ఆ పాము ఏమైనా కనబడుతుంది లేదని చెప్పేసి. బైక్ని అయితే రివర్స్ చేస్తున్నామండి, రివర్స్ చేసి ఆ ప్లేస్కి వెళ్తాం. ఒకవేళ ఉంటే ఉంటుంది, లేదంటే వెనక్కి కూర్చోవటమే.
మేము చూస్తుండగానే ఆ రోడ్డు ఉంది కదండి, రోడ్డు పక్కన గొయ్యి ఉంది కదా, ఆ గొయ్యిలోకి వెళ్ళిపోయిందండి పాము. సో మీరైతే వెళ్ళిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా మేమైతే వెనక్కి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ పార్క్లో ఉంది, చాలా బాగా డెవలప్ చేశారండి. అంతకుముందు ఇంత గ్రీనరీ ఉండేది కాదు, ఇప్పుడు బాగా గ్రీనరీ పెరిగి ఇంకా మొక్కలు బాగా పెంచారండి. ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి నీటి తోట్లు ఉంటాయన్నమాట, మీకు చెప్పాక నీటి తోట్లు ఉండేవని చెప్పేసి. ఇప్పుడు ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను కుదిరితే. ఇంకా మన హిస్టరీ గురించి కొంతసేపు పోయి మాట్లాడదామండి, ఎందుకంటే ముందు ఇంకా రెండు ప్లేసులు ఉన్నాయి. రెండు ప్లేసులు చూపిస్తే ఇంకా ఇక్కడ చూపించడానికి ఏముండదు. సో ఆ రెండు ప్లేసులు చూపించిన తర్వాత మీకు కొంచెం హిస్టరీ ఉంది, అది కూడా చెప్పేస్తాను. నేను చెప్తుంది మొత్తం కాదండి, చాలా అంటే చాలా ఉంది. మీకు ఫోటోస్ అయితే పడుతుంది చివరిలో, అవి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదిగోండి ఇక్కడే నీటి తొట్లు ఉంటాయండి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి క్లోజ్ అయ్యింది అన్నమాట, అది లాక్ చేసి ఉంది. ఆ లెఫ్ట్ సైడ్లో బోర్డులు ఉన్నాయి కదండి, కంప్లీట్ హిస్టరీ ఉంటుందండి తొట్ల కొండ గురించి. ఇంకా మీకు కావాలంటే గైడ్ కూడా పెట్టుకోవచ్చు, అక్కడ గైడ్ కూడా పెట్టుకోవడానికి బోర్డు అయితే ఉందండి, కానీ వాళ్ళది ఛార్జబుల్ అండి. సో చూసారు కదా ముందున మనకు కనబడుతుంది, చూసారా, అవే నీటి తొట్లు అండి. ఆ బోర్డులో అయితే మనకి ఆ హిస్టరీ గురించి ఉంటుంది, నేను చెప్తున్న హిస్టరీ గురించి అందులో ఉంటుంది. నేను ఈ బోర్డులోనే హిస్టరీ చెప్తున్నాను, ఇంకా పక్కన హిస్టరీ చెప్పలేదు, బికాజ్ అందులో చాలా సోపాలు ఉన్నాయి అవన్నీ చెప్తున్నాను అన్నమాట. ఆ కనబడుతున్నాయి కదండి, అవి నాలుగు నీటి తొట్లు అండి. మొత్తం 11 నీటి తొట్లు అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకు కనిపించేవి మూడు, ఇంకా పెద్దోడు కనబడుతుందండి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఉంటాయి, కానీ అది లాక్ చేశారు. సో నేనైతే లోపలికి వెళ్ళలేదు, లేకపోతే లోపలికి వెళ్ళి మీకు అన్నీ చూపించేవాడిని లాక్ చేయకపోతే. సో ఇక్కడ ముందుకు వెళ్తున్నాను అండి, ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. అక్కడ నుంచి లొకేషన్ బీచ్ లొకేషన్ కనబడుతుంది, సూపర్ బాగుంటుంది. ఒక టైం ల్యాప్స్ కూడా తీసాను అండ్ అది కూడా మీకు చూపిస్తాను. మీరైతే మాత్రం సూపర్ అండ్ కామెంట్ పెట్టాల్సిందే చూసాక, అంత బాగుంటుంది ఆ పైన నుంచి వస్తే. మీరు ముందు చూసుకున్నట్లయితే మనకి బీచ్ కనబడుతుందండి, ఇంకా మనం ముందుకెళ్తే ఆ ప్లేస్ కనబడుతుంది అన్నమాట. ఇది యాక్చువల్గా కరోనాకు ముందే మొత్తం రెనోవేట్ చేశారండి, కానీ ఏమైందంటే కరోనా రావడం వల్ల ఎవరు రాలేదు అండ్ పెద్దగా డెవలప్మెంట్స్ ఇంకా చేయాల్సినవి ఆపేసినట్టున్నారండి. సో చూసారు కదా ఈ లొకేషన్ ఎంత బాగుందో. వర్షం పడుతుందని వెళ్ళినప్పుడు, కానీ ఆ వర్షం చూసారు అటు ఇటు వస్తుందో అటు వెళ్తుందో తెలియదు. కానీ ఈ ప్లేస్ ఎండకాసిన వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి, చాలా బాగా కనబడుతుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్ళండి, సూపర్ బాగుంటుంది. మీకోసం ఇప్పుడు చిన్న టైం ల్యాప్స్. హోప్ మీకైతే టైం ల్యాప్స్ నచ్చింది అనుకుంటున్నాను అండి. నేనైతే ఇక ఈ ప్లేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకా ముందుకు వెళ్ళి అలా రౌండ్ వేసి రిటర్న్ వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఈ తొట్ల కొండలో మనం చూడాల్సింది ఆ తొట్లు, ఇంకా ఇక్కడుండే ఈ లొకేషన్ అండి. ఆ రెండే అంతకుమించి నాకు తెలిసి అయితే ఏం లేవు. ఇంకా చూడాలనుకుంటే గ్రీనరీ చూడొచ్చు, ఫోటోషూట్స్కి అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఫోటోషూట్కి మాత్రం. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి, ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ నేనైతే కిందకి వెళ్దాం అనుకుంటున్నానండి. సో అలా మనం ముందుకెళ్తే ఇంకా కొంచెం లొకేషన్స్ కనబడతాయి, అవి చూద్దాం. ఇంకా మీకైతే మిగిలిన హిస్టరీ కూడా చెప్తానండి. సో ముందుకైతే వెళ్దాం ఈ ప్లేస్ నుంచి, ఇంకా హిస్టరీలో కూడా ముందుకు వెళ్దామండి. సో మనకి లెఫ్ట్ ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి లొకేషన్ కనబడుతుందండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరే, మీరైతే లొకేషన్స్ చూస్తూ ఇక్కడ హిస్టరీ అయితే వినేయండి. అయితే నీటి తొట్లు ఉన్నాయి కదండి, వాటిని మంచినీటి తొట్లుగా వాడేవాళ్ళు. అయితే 1976లో ఈ తవ్వకాలు జరిపారండి. ఆ తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ కొన్ని మహాస్తూపాలు, స్తూప చైతన్యం, మొక్కుబడి స్తూపాలు, శిలామండలాలు, రాతి నడవలు, భోజనశాల, ప్రవేశ మండపము, వరండాలతో కూడిన వివాహాల పునాదులు బయటకు వచ్చాయండి. వీటితో పాటు శాతవాహన, రోమను చక్రవర్తుల నాణేలు, కొన్ని బ్రహ్మి శాసన మొక్కలు, రాతి కంచె మొక్కలు, ఛత్రం, ఛత్రయష్టి, బుద్ధ పాదాలు, ఎర్రమట్టి పాదాలు బయటపడ్డాయండి. దొరికిన ఆధారాలు బట్టి ఈ బౌద్ధ స్థావరం క్రీస్తు పూర్వం 3 నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్యకాలంలో విరిసిందని చెప్పుకోవచ్చండి. అంటే అప్పట్లో ఇది బాగా ప్రసిద్ధి చెందిందన్నమాట. మంగమారిపేట అనే విలేజ్ నుంచి తొట్లకొండ మీదకు రాతి మెట్లు ఉన్నాయండి. సో ఆ మెట్ల వైపు నేను వెళ్ళలేదు,
సో నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. ఇంకా మీకు ఇప్పుడు ఫోటోస్ పెడతాను, అందులో దాని డీటెయిల్స్, హిస్టరీ, ఇంకా అక్కడ మ్యాప్ కూడా ఉంటుంది. మీకు ముందు వీడియోలో చూపించాను కానీ దానికన్నా ఇప్పుడు చూడండి బాగుంటుంది. ఇక్కడ ఈ లొకేషన్ కూడా బాగుంది కదండి. సో ఆ ఫొటోసే చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి అక్కడ మ్యాప్ అండి. అక్కడ ఏ ఉన్నాయో ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా ఉందండి. ఇది వచ్చేసి ఇంగ్లీష్లో అక్కడ ఉన్న హిస్టరీ గురించి కంప్లీట్గా ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. అండ్ తెలుగులో ఉందండి. మీరైతే చదువుకుంటే మొత్తం మీకు తెలుస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను అండి, ఇంకా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే అవి చదివితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి తోటలకొండ కిందకు వెళ్ళిపోవచ్చు అండి. ఈ రూట్లో మనకి లొకేషన్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మీకు లొకేషన్ చూపిస్తాను, నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే లొకేషన్. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనకి షిప్స్ కూడా కనబడతాయండి. ఆ షిప్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, జూమ్ చేస్తాను, ఖచ్చితంగా కనబడుతుంది అనుకుంటున్నాను. అదిగోండి షిప్ వెళ్తుంది, చూసారా అది ఇలా వస్తున్నట్టు ఉందండి. ముందు లొకేషన్ వర్షం పడడం వల్ల మనకి మంచిగా కనబడుతుంది. నేను మార్నింగ్ వెళ్ళానండి, ఈవినింగ్ టైంలో వెళ్ళానండి. సో ఇక నేనైతే ముందుకు వెళ్తున్నానండి. ఎక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలండి, రైట్కి వెళ్తే మళ్ళీ మనం ఆ బౌద్ధ సౌరం దగ్గరికి వెళ్తామండి. బౌద్ధరావం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. సో నేనైతే ఇంకా అలా కిందకి వెళ్ళిపోతున్నానండి. దిస్ ఇస్ ఎన్ టూ తొట్లకొండ బీచ్ అండి. కిందకి వెళ్తున్నప్పుడు బీచ్ కనబడుతుంది అండ్ కొబ్బరి చెట్టు కనబడితే చాలా బాగుంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని కిందకు వెళ్తున్నాం కదండి, ఆ కిందకు వెళ్తున్నప్పుడే బుద్ధుని విగ్రహం కనబడుతుందండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు మిస్ అయితే వచ్చిన మాత్రం మిస్ అవ్వకండి. మనమైతే కిందకు వస్తామండి. మీకు చెప్పే కదా కొబ్బరి చెట్లు కనబడతాయని చెప్పి, బీచ్ కనబడుతుందని చెప్పి. ఆ ఫ్రెండ్ చూసారా చాలా బాగుంది కదండి చూడడానికి. సో మన కిందకు వెళ్తే మనకి ఒక బీచ్ ఉంటుందండి, రాక్ బీచ్ అని చెప్పేసి. అక్కడే కేవ్ బీచ్ ఉంటుంది, చెప్పే కదా బీచ్ రోడ్లో చూపించాను చెప్పి. బీచ్ రోడ్ బ్లాగ్లో చూపించాను కదా, ఆ బీచ్ రోడ్ బ్లాగ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. ఆ బీచ్ రోడ్ బ్లాగ్ చాలా బాగుంటుందండి. ఆర్కే బీచ్ నుంచి భీమిలీ వరకు అండి, భీమిలీ నుంచి ఆర్కే బీచ్ వరకు మధ్యలో ఏ ప్లేస్ ఉన్నా అన్నీ చూపించాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని, ఆ తర్వాత షేర్ కూడా చేయండి. సో నేనైతే కిందకు వస్తానండి, ఇది ఎంట్రన్స్, ఎంట్రన్స్ దగ్గరకు వస్తాను. సో ఇకైతే నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందుకే షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు ఛానల్లో చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ ఫ్రెండ్స్, హోప్ యుల్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.